हाय अंडी नमस्ते वेलकम बैक टू दीक्षा टीवी मीरु मन चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नारा अयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी मरि ए मात्रम आलस्यं चेयकुंडा वेंटने वीडियोलोकि वेल्लिपोदाम। ई रोजु मनं ई वीडियोलो दोंडकाय मसाला कर्री एला चेसुकोवालो चूसेद्दामु। दोंडकाय मसाला कर्री चाला टेस्टीगा ईजीगा तोंदरगा एला चेसुकोवालो चूसेद्दामु। చాలా మంది గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టపడతారు కదండి, మరి సేమ్ టేస్ట్ తో దొండకాయని కూడా కర్రీ చేసుకోవచ్చు। దీన్నే కొంతమంది మొవ్వ దొండకాయ అంటారు, చాలా టేస్టీ ఉంటుంది। మరి దీన్ని ఎలా చేసానో వెంటనే చూసేద్దాం। ముందుగా మసాలా కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలానే కొద్దిగా ధనియాలు వేసుకోవాలి, హాఫ్ స్పూన్ ధనియాలు అయితే సరిపోతాయండి। వేసేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా। మనం వంకాయ కర్రీ చేసేటప్పుడు కూడా మసాలా ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే దొండకాయకి కూడా మసాలాని ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం। ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేస్తాం అన్నమాట। ఒక ప్లేట్ లోకి మనం ఆల్్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని వేసేసుకోవాలి। చూసారు కదా, ఇలా మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాము। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా salt, ఇక్కడైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను కదా నేను, సో దాని కోసం నేనైతే 1 స్పూన్ salt తీసుకున్నాను। అలానే కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ పసుపు, అలానే 2 స్పూన్స్ కారం। దీనికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది, మసాలా కర్రీకి ఎప్పుడూ కూడా కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది। అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। వేసేసుకొని బాగా కలుపుకోవాలి। ఇది స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నామండి। దొండకాయని మనం గుత్తి వంకాయకి ఎలా స్టఫ్ చేస్తామో సేమ్ దొండకాయని కూడా అలానే స్టఫ్ చేస్తాం అన్నమాట। సో ఇలా కలిపేసుకున్నాము। మనం ఒకవేళ మన దగ్గర గరం మసాలా ఉండి మనకి ఇష్టపడి యూస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోవచ్చు। మసాలాలు కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి నేనైతే యూస్ చేయట్లేదు, ఒకవేళ ఇష్టం ఉంటే మీరు తప్పకుండా వేసుకోవచ్చు। అలానే ఇక్కడ నేను 12 లేదా 13 దొండకాయలు తీసుకున్నాను అన్నమాట। తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్ లోకి తీసుకున్నాను। ఇలా ఒక దొండకాయని చివర్న ఆ చివర ఈ చివర కూడా కట్ చేస్తానండి చాక్ తోని। కట్ చేసుకొని ఇప్పుడు మనం గుత్తి వంకాయని ఎలా కట్ చేసుకుంటామో అలానే దీన్ని కూడా దొండ ఎలా సగానికి కట్ చేసుకున్నాం అన్నమాట। ఒక సైడ్ ఇలా కట్ చేసుకున్నా, అలానే ఇంకొక సైడ్ రివర్స్ లో కట్ చేసుకోవాలి। మనం కట్ చేసిన సైడ్ కాకుండా రివర్స్ లో ఇంకొక సైడ్ కట్ చేసుకోవాలన్నమాట। సో అలా కంప్లీట్ గా కట్ చేసేస్తే మొత్తం ముక్కలైపోతుంది కాబట్టి లాస్ట్ వరకు కట్ చేసి ఆపేసుకోవాలన్నమాట। సో నాకు యాక్చువల్ గా ఈ వీడియోలో నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నానండి, అందుకనే మీకు చూపించలేదు ఎలా కట్ చేయాలో। చూసారు కదా, ఇలా దొండకాయని ఇలా కట్ చేసుకోవాలన్నమాట। సో ఇలానే మొత్తం దొండకాయలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను। చూసారు కదా, ఒక వైపు ఇలా ఇంకో వైపు ఇంకో సైడ్ నుంచి అలా అలా కట్ చేసుకున్నాం అన్నమాట। ఇందులో ఒకవేళ మనకి కొంచెం పండిపోయినా కూడా దొండకాయలు బానే ఉంటుంది టేస్ట్, చేసేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని స్టఫ్ చేసుకుంటాం అన్నమాట ఈ దొండకాయలో। సో చూసారు కదా, ఇలా బాగా స్టఫ్ చేసుకోవాలి, ఇటువైపు తిప్పుకొని ఇందులో కూడా అలా స్టఫ్ చేసుకోవాలి। అలా మనం మొత్తం దొండకాయలన్నీ కూడా స్టఫ్ చేసుకుందాము। చూసారు కదా, ఇలా మొత్తం దొండకాయలన్నీ కూడా స్టఫ్ చేసేసాను అన్నమాట। మనకి ఒక 1/2 కేజీ దొండకాయలు అయితే సరిపోతుంది। సో చూసారు కదా, మొత్తం అన్ని కూడా ఇలా మనం చక్కగా మసాలాని బాగా స్టఫ్ చేసాం అన్నమాట। ఇంకా మన దగ్గర మసాలా మిగిలింది కానీ దీన్ని కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం ముందుగా ఒక pan పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, నేను యూస్ చేసింది పెద్ద స్పూన్ అండి, అందుకే ఒకవేళ టేబుల్ స్పూన్స్ అయితే మాత్రం 2 టేబుల్ స్పూన్స్ అయిన వరకు పడతాయి। అలానే కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకొని
కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ దొండకాయలన్నీ కూడా వేసేసుకోవాలి ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే మన దగ్గర మసాలా కూడా ఎక్స్ట్రా ఉంది కదా అది అప్పుడే వేయకూడదు ఫస్ట్ అయితే దొండకాయలన్నీ కూడా చక్కగా వేసేసి చక్క ఫ్రై చేసేయాలన్నమాట అప్పుడు ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోతుందన్నమాట చూశారు కదా ఇక్కడైతే దొండలు గ్రీన్ కలర్ లో ఇలా ఉన్నాయి కదా మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అప్పుడు ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోతుందన్నమాట ఎక్కువ టైం ఏం తీసుకోదు హై లోనే 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది मन की पचदन पोला स्मेल तन्मा सो इला कुकाली इला कुक तरह मन दर आल मसाला उ कदा एक्स्ट्रा अभी वेवाली मत मसाला अंत वेसको बल्कोवाली कलपेको सिमो पे మనం కుక్ చేసుకోవచ్చు కనీసం దీనికి 20 మినిట్స్ అయితే పడుతుందండి సిమ్ లోనే దొండకాయలు బాగా వేగాలి కదా అలానే మెత్తగా అవ్వాలి కాబట్టి మనం దీనికి కొంచెం టైం పడుతుంది దీనికి పెద్ద ప్రాసెస్ ఇంక ఏమీ ఉండదు జస్ట్ మూత పెట్టుకొని అలా కుక్ చేసుకుంటూ ఉంటే తొందరగానే అయిపోతుందన్నమాట సో చూసారు కదా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకున్నాను मन की ఆనియన్స్ అన్ని కూడా పచ్చిపోయి ఆనియన్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయి చక్కగా మంచి టేస్ట్ వస్తుందన్నమాట అలానే దొండకాయలు కూడా బాగా మెత్తగా అవుతాయి ఈ టైం లో మనం కొద్దిగా చింతపండు పులుసు వేసుకుంటాము పులుపు కూడా యాడ్ అయితే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట सो मन चिंतपंडु पुलुसु वेसिन तर्वाता ओकसारी बागा कलिपेसुकोनी इंका मनं कारं अवेमी वेयं कदा आल्रेडी मसालालो वेसेसां काबट्टी कोद्दिगा हाफ लीटर वरकु वाटर याड चेसुकुंटां वाटर याड चेसुकुन तर्वाता मूत पेट्टुकोनी सिम लोने कुक चेसुकुंटे मनकी दोंडकायलनेवि बागा मग्गिपोयि మెత్తగా టేస్టీగా ఉంటాయన్నమాట అలానే మనం ఆల్రెడీ స్టఫ్ చేశాం కదా మసాలా అది కూడా బాగా ముక్కలు దొండకాయలకి చాలా టేస్ట్ అయితే వస్తుంది మనం గుత్తి వంకాయ కర్రీ అలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి దీనికి కూడా సో చూసారు కదా ఇలా మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు సిమ్ లోనే కుక్ చేస్తే ఇలా వచ్చింది కర్రీ టేస్ట్ చేశాను చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఇంకో కొత్త రెసిపీతో లేదా కొత్త స్టోరీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బై టేక్ కేర్